इसमें तीन आइटम चल इम्पॉर्टेंट आइटम है। एक तो ऑक्सीजन का आइटम है, वो तो सेंट्रल गवर्नमेंट ही टैकल करता, हैंडल करता, कौन सा स्टेट को भिजाना, कितना भिजाना, कैसा भिजाना, पैसा हम भर लेते होंगे, मगर अलोकेशन दूसरा केंद्र सरकार देखता, नंबर वन। नंबर टू, कल तक रेमडेसिविर हम परचेज कर सकते डायरेक्टली, मगर आज केंद्र सरकार ने पूरा हैंडओवर कर दिया। किसी राज्य में कितना केसेस है, किधर अलोकेट करना, वही देखता कहते, वो सेकंड थिंग। थर्ड थिंग, वैक्सीन आप जानते हैं शुरू से ही केंद्र सरकार के हाथ में है। हमारा रिक्वेस्ट ये था केंद्र सरकार से, सारे दुनिया के अंदर थोड़ी देशों में केसेस कम है, वहाँ से जितना जो वैक्सीन अगर रहता तुरंत यहाँ पे इंपोर्ट करके वैक्सीन देना उचित है बोल के हमारा रिक्वेस्ट है। यहाँ पे क्रिटिसाइज करने का नहीं है, इसमें उन्हें जिम्मेदारी है, इन्हें जिम्मेदारी का नहीं है, जिम्मेदारी है केंद्र सरकार का भी हो, राज्य सरकार का भी हो, हर एक आदमी को बचाना हमारा जिम्मेदारी है, सर्विस करना हमारी जिम्मेदारी है। नहीं, एक 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 बात बोलता हूँ तो हमारा पास समस्या होगा, यूपी में भी समस्या है, महाराष्ट्र में भी समस्या है, मध्य प्रदेश में भी समस्या है ना, समस्या नहीं नहीं वो तो एक नहीं 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 ये पार्शियलिटी है, ऐसा नहीं बोल सकते ना भाई, तेलंगाना को कुछ पार्शियलिटी है बोलकर नहीं बोल सकते ना, यूपी में भी केसेस है, यूपी में भी समस्या है, महाराष्ट्र में भी समस्या है, मध्य प्रदेश में भी है, मगर हमारा हमारा एक ही है, तेलंगाना को अच्छा बचाने के लिए हम लड़ते, हम रिक्वेस्ट करते। ये अच्छा नहीं है, मैं समझता हूँ जो केंद्र में जो सरकार है वो सरकार हर एक राज्य को, हर एक आवाम को अच्छा देखने का हक है। पार्शियल से ये गुजरात को अच्छा देखते, ये तेलंगाना को बुरा देखते, ऐसा नहीं रहना, ये पॉलिसी अच्छा नहीं है। कोविशील्ड తీసుకున్న వాళ్ళకు కోవిషీల్డ్ ఇవ్వాలి, నేను ఇవాళ కూడా డైరెక్ట్తో మాట్లాడినా, కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకు 6 వారాల తర్వాత మళ్ళీ కోవిషీల్డ్ ఇవ్వాలి, కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకు 4 వారాల తర్వాత మళ్ళీ కోవాక్సినే ఇవ్వాలి అని ఇవాళ కూడా మరి ఇక్కడ మిస్ అవుతుందా చూడండి. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకు వ్యాక్సిన్ సఫిషియెంట్ కనుక ఉండి ఉంటే, మనము 45 ఇయర్స్ ఏజ్ ఒక జిల్లాలో ఇంత పాపులేషన్ ఉంటుంది, ఆ జిల్లా పాపులేషన్ సరిపడా ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ మనం పంపుకోవచ్చు, ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ మనం పంపుకోవచ్చు. సపోజ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది, ఒక 4 లక్షల మంది ఉన్నారు 45 ఇయర్స్ అబౌవ్, 4 లక్షలు ఇంటూ 2-8 లక్షలు ఏదైనా పంపితే అయిపోతుంది, కానీ వస్తలేవు కదా, ఒకసారి సమస్యలు ఉన్నాయి కదా, మనం వాళ్ళని వృద్ధులేం కదా, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ప్రొడక్షన్ లేదు, వాళ్ళు ఇప్పుడు తక్షణం ఏదైనా అమెరికాలో ఉందా వ్యాక్సిన్, ఇతర దేశాలు ఎక్కడైనా ఉందా, రష్యాలో ఉందా, ఇమ్మీడియట్గా ఎయిర్లిఫ్ట్ చేసుకొని తక్షణం పంపించుకుంటే ఈ సమస్య ఈజీగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. మొన్నటి వరకు మీకు తెలుసు వ్యాక్సిన్ తీసుకోవడం కూడా ఎవరు రాలే, ఈవెన్ ఫ్రంట్ లైన్లో ఉంటుండే హెల్త్ వర్కర్స్ కానీ, ఫ్రంట్ లైన్లో ఉంటుండే సెక్యూరిటీ పర్సన్స్ కానీ వచ్చినా చెప్పండి, మీకు మీరు చూసారు ఎవరు రాలే, ఇలా కేసులు పెరుగుతున్నప్పుడు టకటక వస్తూ ఉన్నారు, బలవంతంగా పెడితే కూడా రాలేదు కదా, మీకు తెలియదు ఏముంది మొన్నటి వరకు. దీంట్లో ఇంకొక బాధ అనిపించే అంశం ఏంటంటే ఈ తరీకా నయ్యే, కేంద్ర ప్రభుత్వం కొంటే 150 రూపాయలకు వస్తాడు వ్యాక్సిన్, రాష్ట్ర ప్రభుత్వం కొంటే 400 రూపాయలకు వస్తాడు, ఇది ఎక్కడి అదో నాకు అర్థం కాలేదు. 150 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ చేస్తే 400 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం పర్చేజ్ చేస్తే 150 రూపాయలు, గింత సంకుచితమైన పద్ధతి ఉంటుందండి, వాళ్ళకే తెలియాలి ఇవన్నీ తెలివే అనుకోవద్దు, జనం ఆలోచించాలనుకోవద్దు, ఇది మంచి పద్ధతి కాదు. ఇంత పెద్ద దేశం ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో దేశ ప్రజానీకాన్ని కాపాడుకునే బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. దానికి 10,000 కోట్లు ఖర్చు అవుతాయా, 100,000 కోట్లు ఖర్చు అవుతాయా, ఇష్యూ కాదు ఇది. ఈ ఒక్కటే ఇప్పుడు నిజంగా మీరు అంటున్నట్టుగా ఇంత వ్యత్యాసం ఉంటుందండి చేయొచ్చా, ఇట్లా ఈజ్ ఇట్ ద వే టు టాకిల్ ద ఇష్యూ.
మేము ఒక మాటమ్మా మేము డే వన్లో ఒక నాలుగు ప్రతిపాదనలు పెట్టాం. ఈ ఆర్టీపీసీఆర్ మిషన్లు ఇంపోర్టెడ్ మిషన్లు వస్తూ ఉన్నాయి, వాటి మీద ట్యాక్సెస్ ఎగ్జెంప్ట్ చేయండి. నెంబర్ వన్, దీనికోసం వాడబడేటువంటి ఏ వస్తువు అయినా కూడా మీరు కొంత ఎగ్జెంప్షన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మూడవది, ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మీరే పర్చేజ్ చేసి మీరు అవసరమైతే ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్కి బడ్జెట్ కట్ చేసుకోండి, కానీ మీరే సప్లై చేయండి అని చెప్పాడు. కొంత మీకు ఎక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఏ దేశం దొరుకుతుందో అంత ఇంపోర్ట్ చేసుకొని మీకు ఏ రాష్ట్రం యొక్క పాపులేషన్ ఎంతనో ఎంత పంపానో చేసుకొని చేయమని చెప్పినాం మేము. డే వన్ చెప్పినాం మేము. మేము సూచనలు సలహాలు ఇవ్వకుండా ఎప్పుడు లేము, మా అవసరాలను విన్నవించకుండా ఎప్పుడు లేము మేము. ఇంకా ఇప్పుడు ఏదో చూసినా ఇవాళ పేపర్లా, ఇదొక వ్యత్యాసం. ప్రైవేట్లు వేసుకుంటే 400 రూపీస్, గవర్నమెంట్ వేసుకుంటే ఏదో 200 రూపీస్ ఏదో అని చూసిన ఇప్పుడు ఈ వ్యత్యాసాలు ఉండాల్సిన అక్కర్లేదు. మనిషి అంటే ప్రజలకి 400 రూపాయలు పే చేయలేక కాదు, 400 రూపాయలు పే చేయలేక కాదు. ఆ డిస్పారిటీ మంచి లేదు. అది ఇంకా చర్చ రాలే. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ ఇచ్చింది, ఫ్రీగానే ఇచ్చింది. ఫ్రీగా అంటే వాళ్ళు రాష్ట్రాలకు ఇచ్చే బడ్జెట్ కింద కట్ చేసుకుంటారు, ఏం చేస్తారో మొత్తానికి ఇచ్చింది. రాబోయే కాలంలో కూడా ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఆయా ఏ 3 దినకి అందరు ఆయా 10 లక్ అరే పూరా 3 కరోడ్ అవామై 3 కరోడ్ తకరేతా చోట బచ్చకు చోడ దియతో 3 కరోడ్ తకరేతా అభి తక్ కితన ఆయా 38 లక్స్ 40 లక్స్ ఆయాగా. అంటే మీరు ప్రైవేట్లో నేను చెప్పినా కదా, ఇతర రాష్ట్రాల వల్ల వస్తున్నారు, అది మన దగ్గర లెక్కపత్రం ఉండదు. మన పేషెంట్ మాత్రమే. మన పేషెంట్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ సీరియస్ అయిన పేషెంట్లే వస్తున్నారు ఇటు. ఇప్పుడు హోమ్ ఐసోలేషన్లో ఉన్నవాళ్ళు, మీరు అర్థం చేసుకోండి, హోమ్ ఐసోలేషన్లో ఉన్నవాళ్ళు, ప్రభుత్వపరమైన ఐసోలేషన్లో ఉన్నవాళ్ళు 4 డేస్ తర్వాత 5 డేస్ తర్వాత వస్తున్నారు అంటున్నా. అట్లా జాయిన్ అవుతున్నారు. ఇక్కడ చక్కగా 6,000 నిన్న డిసైడ్ చేసిన కాబట్టి 6,000లో 5% అంటే 300 మంది అన్నీ అంటున్నావు. అట్లా కాదు కదా, అంతకుముందు ఉన్నటువంటి కేసులు కూడా అయి వస్తారు కదా, దాన్ని ఎందుకు లెక్కలేదు తీసుకోను.